ఎల్ఎంఆర్ ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 11 12 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసినం మీ అందరికీ తెలుసు అది ఓట్ల కొరకు రాజకీయం కొరకు చేసినటువంటి కార్యక్రమాలు కాదు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా మానవ సేవయే మనుషులకు ఏదో రకంగా తోడ్పాటును అందించాలి అనే ఆలోచనతోని చేసినటువంటి కార్యక్రమాలు ఇయల్లం కొంతమంది మరేన క్యాంటీన్ అని పెడుతున్నామంటే దాని మీరు ఒకటే కోణంలో చూడగలుగుతారు కరెక్ట్ గా 1985 లో తినడానికి తిండి లేక ఒక పూట దొరకాలి అని చెప్పి ఎంతమంది ఫుట్పాత్ పైన అన్నం లేకుండా పడుకుంటున్నారో ఆ రోజు పడుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు మాట్లాడుతున్న మీ ముందు మాట్లాడుతున్న వ్యక్తి ఆ రోజు అన్నం లేక ఆర్థిక ఇబ్బందులతోటి ఒక్క పూట తిండి లేక అన్నమో రామచంద్ర అని చెప్పి ఇలా పట్టం పోయినటువంటి ఈ వలస జీవి మీ ముందు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నామో నేను గత 12 సంవత్సరాలుగా మీకు వివరిస్తున్నా సామూహిక వివాహాలు 70 కు పై చేస్తలేను నేను పెళ్లిళ్ల కార్యక్రమాలు 70 కు పై చేస్తలేను ఒక తూతు మంత్రంగా చేస్తలేను అది నా జీవితంలో జరిగినటువంటి ఘటన కొంతమందికి జరగొద్దనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా కంటిన్యూగా సంవత్సరం అత్యంత వైభవపేతంగా ఇయా మా ట్రస్ట్ మీద మా ట్రస్ట్ వాతావరణంలో ఎన్నో సామూహిక వివాహాలు చేశాం ఇయాల స్కూల్ 70 కు పై కడతలేం ఇయాల మీ అందరికి ఒక మాట చెప్పాలి 15 కోట్లు 16 కోట్లు ఖర్చు పెట్టి ఇయాల స్కూల్ కట్టడానికి నాకు 70 కు పై నడుస్తున్నటువంటి కార్యక్రమం కాదు అదే 15 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎన్నికల గెలిచినప్పుడు 2018 లో ఎన్నికల గెలిచినప్పుడు 15 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నాగర్కర్నూలు భూమి కొంటే అది ఇయాల 100 కోట్లు అయ్యేది 100 కోట్లు అయ్యేది కానీ ఆ 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఓటుకు 2000 3000 ఇచ్చి ఓటు వేయించుకోవచ్చు దానివల్ల ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి దానివల్ల వచ్చే ఉపయోగం నేను ఎమ్మెల్యే కాగలుగుతా కానీ మీ గుండెల్లో ఉండలేకపోతా 2000 ఇచ్చి ఓటు వేయించుకోగలిగితే మల్ల తెల్లారే మర్చిపోతారు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసినప్పుడే మనిషి మీ గుండెల్లో చిరస్థాయిగా ఉండగలుగుతారన్న కార్యక్రమంతోటే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఒకటి కాదు స్కూళ్ళ విషయంలో ఆ స్కూళ్ళ నా కొడుకు కానీ నా కుటుంబ నా బంధువుల పిల్లలు కానీ చదువుతలేరు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఆ స్కూళ్ళ చదువుకోవాలన్న ఉద్దేశంతో ఒక సేవా గుణంతో ఇలా బడులను పునరుద్ధరణ కొనసాగిస్తున్నాం ఇటు సేవా కార్యక్రమంలో ఎవరైనా పిల్లవాడు అమ్మాయి కానీ మెరిట్ ర్యాంక్ వచ్చినప్పుడు వాళ్ళు చదువుకోలేకపోతే ఆ పిల్లలకు నేనే దగ్గరుండి ఇలా యూనివర్సిటీల్లో డబ్బులు కట్టి ఆ పిల్లలను చదివించే కార్యక్రమం చేయగలుగుతున్నాం దీని వెనకాల ఆలోచన బట్టి మీ మైండ్ని బట్టి మీ మనసును బట్టి ఆలోచన శక్తి ఉంటుంది గొప్పగా ఆలోచిస్తే గొప్పగా మనం కనపడతాం ఒక వ్యక్తి గురించి గొప్పగా ఆలోచిస్తే ఆ వ్యక్తి గొప్పగా కనపడతాడు ఒక వ్యక్తి గురించి నీచంగా ఆలోచిస్తే ఆ వ్యక్తి నీచంగా కనపడతాడు ఎదుటి పెట్టి సేవా కార్యక్రమంలో మనం అతనికి ఓటేయకున్నా పర్లేదు కానీ సేవ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో అతని కించపరిస్తే ఈ జన్మలు ఇంతకన్నా గొప్పగా మనం పాపం చేసిన వాళ్ళం ఉంటాం ఒక ఆకలి ఉన్న వాడికి అన్నం పెట్టినప్పుడు ఆ ఆకలిలో ఉన్నటువంటి ఆ బాధను మాత్రమే చూడాలి కానీ దాని వెనుకున్నటువంటి పెడార్థాలు తీసి ఇలా సేవా కార్యక్రమాలను భంగం కలిగించకూడదు అది మానవ జన్మకు అర్థం కాదు అని ఆలోచన మీరు మనం గుర్తుపెట్టుకోవాలి ఇలా నాగర్కర్లో కొంతమంది పార్టీలు రకరకాల పార్టీల వాళ్ళు ఇలా రకరకాల జెండాలు కట్టుకొని ముందుకొస్తున్నారు అసలు మీరు ఎందుకు గెలవాలి దేని కొరకు గెలవాలి దేని రాజకీయాలకు వచ్చినమో మనం ప్రజలకు చెప్పాలి ఏదో ఒకటి గెలవాలి ఏదో ఒకటి చేయాలంటే అది మిమ్మల్ని కోరేది ఒకటే రాజకీయాలకు ఓటు వేసినప్పుడు రాజకీయాల పార్టీలు కాదు గెలవాల్సింది నాయకులు కాదు గెలవాల్సింది ఇక్కడ కూర్చొని చప్పట్లు కొడుతున్నారు మీరు గెలవాలి మేము కాదు గెలవాల్సింది ఒక ఓటు వల్ల మన గ్రామానికి మేలు జరగాలి ఒక ఓటు వల్ల మన కుటుంబానికి మేలు జరగాలి ఒక ఓటు వల్ల మన నాగర్కర్నూలు ప్రాంతానికి మేలు జరగాలి ఒక ఓటు వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరగాలి అప్పుడే ఓటేయాలి మన బావ చెప్పిండను మా బంధువు చెప్పిండను
మన పార్టీ ఓడి చెప్పినారో ఓటేస్తే చివరికి మిగిలేది 9 సంవత్సరాల కింద తెలంగాణ ఎట్లుండరో ఆ విధంగా మళ్ళీ మారే అవకాశం ఇదే నా కర్కర్నల్లో ఇదే పాలమూరు జిల్లాలో 9 సంవత్సరాల కింద ఎండాకాలం వస్తే మెయిన్ రోడ్ మీద అంబలి కేంద్రాలు ఉండేవి అంబలి కేంద్రాలు పెట్టి ఈ ప్రాంతంలో అంబలి కేంద్రాలకు అట్లాంటి కరువు ప్రాంతం ఈ ప్రాంతం 9 సంవత్సరాల ముందు ఇయల్ల బిర్యానీ పాయింట్లు వచ్చిన 9 సంవత్సరాల తర్వాత ఇయల్ల ప్రతి ఊర్లో ప్రతి సెంటర్లో ప్రతి మండలంలో ఇయల్ల బిర్యానీ సెంటర్లు వచ్చిన ఎక్కడి అంబలి కేంద్రాలు 9 సంవత్సరాల అంబలి కేంద్రాలు ఎక్కడ పోయినాయి ఇయల్ల బిర్యానీ సెంటర్లు ఎక్కడికి వెళ్ళొచ్చినామో ఒక్కసారి ఆలోచన చేయాలి ఇలా రైతాంగం గట్టి ఉండడం వల్ల టిఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ప్రతిష్టం చేయడం వల్ల రైతుల భరోసా కలవడం వల్ల రైతులకు ఆత్మస్థైర్యం రావడం వల్ల ఇవన్నీ మనకు 9 సంవత్సరాల్లో రాగలిగినాయి మరి 60 సంవత్సరాలు ఎందుకు రాలేదు 60 సంవత్సరాలు ఎందుకు రాలేదు ఇయల ఒక మార్పు కావాలని కోరుకుంటున్నారు ఎవరికి మార్పు కావాలి వాళ్ళ రాజకీయ పార్టీలకు మార్పితమా మన జీవితాల్లో మార్పించే పార్టీ కావాలనా ఒకసారి మనం ఆత్మవిమర్శన చేసుకోవాలి ఇయల ఎవరైనా సరే 24 గంటలు మాత్రమే వ్యవధి ఉంటది ఒక రోజుకి 24 గంటలు మాత్రమే 25 గంటలు ఉండదు ఇయల కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇయల 24 గంటలు ఇస్తున్నటువంటి కరెంటును ఇయల ఎవడన వచ్చి 25 గంటలు ఇస్తావా అసలు 25 గంటలు లేదే లేదు ఏం చేస్తామో చెప్పకుండా ఇయల తెలంగాణలో సన్నకారు రైతులు ఉన్నారు ఎకరా 2 ఎకరాలు ఉన్న మాత్రమే 3 ఎకరాలు ఉన్నారు ఆ 24 గంటల కరెంట్ అవసరం లేదు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుతున్నారు ఇక ఒక బీజేపీ కూడా ఏమంటాడు మేము మోటార్ల కాడ మీటర్లు పెడతామని ఒకడు అంటున్నాడు మరి 3 గంటలు ఇచ్చేటోడు కావాలనా మీటర్లు పెట్టేటోడు కావాలనా 24 గంటల కరెంట్ ఇచ్చేటోడు కావాలనా ఒకసారి మీరే ఆలోచన చేయండి వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పారు అది కాంగ్రెస్ నైజం కాంగ్రెస్ నైజం అది వాళ్ళ మనసులో ఉన్న మాట బయటికి చెప్పకనే చెప్పగలిగిండు ఆ పార్టీ అధ్యక్షుడు అంటే ఇలా ధరణ తీసేస్తామంటారు ధరణ తీసేస్తే రైతు బంద్ ఎట్లా వస్తుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి ధరణ తీసేస్తే మనం పండించిన పంట ఒట్ల పైసలు ఏ విధంగా వస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి ధరణ తీసేస్తే రైతు బీమా ఎట్లా వస్తుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి ధరణ తీసేస్తే తప్పకుండా ధరణ తీసేయడం వల్ల మళ్ళీ పట్టీలు పట్టుకొని ఆసామి దగ్గరికి పోయే కాలం వస్తుంది ఇలా ఒడ్డమ్మిన తర్వాత 10-15 రోజుల్లో ఎవరికి దస్తా పెట్టాల్సిన అవసరం లేదు ఎవరి చిట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడుతున్న మాట వాస్తవం కాదా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి కరెంట్ వస్తుంది నీళ్ళు వస్తున్నాయి ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఒకటి దింపుడు కల్లా ఆశ ఉండే ఏది కేసీఆర్ ఇచ్చినవన్నీ చేసిండు రైతు రుణమాఫీ చేయలేదు రైతు రుణమాఫీ పోదాం పోదాం అని చెప్పి వాళ్ళు ఆలోచన చేశారు చివరికి కేసీఆర్ గారు ఏ ఇచ్చిన మాట ఒక రోజు వెనక ముందైనా సరే తప్పకుండా నెరవేర్చుకునేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నమ్మి ప్రజలు వచ్చింది కాబట్టి ఏది ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా వచ్చినా కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా ఇలా అప్పు తీసుకొచ్చినా సరే 20,000 కోట్ల రూపాయలు మొన్ననే 99,000 వరకు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి ఇంకో 1,000 రూపాయలకు ఉన్నటువంటి వాటిని ఈ వారం 15 రోజుల్లో ఒక పూర్తిగా రుణమాఫీ చేస్తాం అక్కడితో అయిపోయింది కాంగ్రెస్ పని ఎందుకంటే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం ఒక ప్రాంతం ఈ ప్రాంతం నాగర్కర్నూలు అన్ని రంగాలుగా డెవలప్మెంట్ చేసుకోవడం పోతున్నాం మీ అందరికి తెలుసు ఇలా నాగర్కర్నూలు జిల్లా ఏర్పడింది నాగర్కర్నూలుకు ఇప్పటికే 120,000-125,000 ఎకరాలకు సాగునీరు వచ్చింది పాలమూరు రంగారెడ్డి వట్టం పూర్తయితే తిమ్మాజిపేట మండలానికి ఒక 30,000 వస్తే ఈ ప్రాంతానికి చెక్ డ్యాంల ద్వారా రిజర్వాయర్ల ద్వారా ఇవాళ 200,000 ఎకరాలకు ఇవాళ నీళ్ళు వస్తాయి ఇదే నీళ్ళు ఒక 10 సంవత్సరాల కింద వస్తే మన బతికే విధంగా ఉండేది ఒక్కసారి రైతాంగం ఆలోచన చేయాలి ఎందుకు ఆలస్యమైంది దేనివల్ల ఆలస్యమైంది ఆ రోజు మర్రి జనార్దన్ రెడ్డి కట్టొద్దని చెప్పి కాలవలకు అడ్డం పట్టుకున్నారా లేదు ఎలక్షన్లు వస్తే ప్రాజెక్టుల దగ్గర పోయి ఏడుపు వేసి దొంగ ఏడుపు లేచి గెలిచిండ్రు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆ ప్రాజెక్టు ఊసేత్తడం మానేసిండ్రు మన గోసబడిని ఇళ్ళ నాగర్కర్నూలు 2014లో ఈ ఎక్కడ ఏ ప్రాంతానికి పోయినా ఏ గ్రామానికి పోయినా 4 లక్షలు 5 లక్షలు మాత్రమే భూమి రేట్లు ఉండేది ఈ 4 సంవత్సరాల నుంచి ఈ నాగర్కర్నూలు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా గుట్టలు కొన్నా వ్యవసాయానికి పనికిరాని భూములు కొన్నా 30 లక్షలు 40 లక్షల రూపాయలు తక్కువగా లేకుండా ఇలా భూముల ధరలు పెరిగినామంటే ఎందు పెరుగులో పెరిగినామో
ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇన్ని రోజులు పెరగలేదు, ఇప్పుడే ఎందుకు పెరిగినాయి? ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేయడం వల్ల, ప్రభుత్వం ఈరోజు పెద్దపీట వేయడం వల్ల ఇవాళ 75,000 కోట్లు ఈ రైతు బంధు పెట్టినప్పటి నుంచి 75,000 కోట్లు ఒక్క రైతు బంధు ద్వారానే ఇవాళ తెలంగాణ రైతానికి రైతాంగానికి ఇవ్వడం వల్లనే ఇవాళ చూసింది. సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఉచిత కరెంటు మీద రైతాంగానికి ఇవ్వడం వల్లనే ఇవాళ భూముల ధరలు పెరిగి వ్యవసాయం పెద్దపీట వేస్తుంది. కల్తీ విత్తనాలు లేకుండా నిర్మూలించడం కాబట్టి ఇవాళ వ్యవసాయానికి పెద్దపీట వేసి భూముల ధరలు పెరుగుతున్నాయి. కరెంటు సక్రమంగా, నీళ్లు సక్రమంగా ఇవ్వడం వల్లనే ఇవాళ దీనివల్ల సాధ్యమైనవి. రైతు బీమా ద్వారా ఎన్నో వేల కోట్ల రూపాయలు రైతాంగానికి ఇవ్వడం వల్ల ఈ 500,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 500,000 కోట్ల రూపాయలు రైతాంగానికి ఆ సబ్సిడీల ద్వారా ఇవ్వడం వల్లనే రైతు బంధు, కరెంటు, రైతు బీమా, సంవత్సరానికి 2 పంటలు కొని ప్రభుత్వానికి నష్టం వచ్చిన 5,000-6,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిన ధాన్యాన్ని కొనడం వల్ల ఇలా రైతాంగంలో ఒక ధీమా వచ్చింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇవన్నీ జరుగుతున్నాయి, మరి వేరే ప్రభుత్వాలు వస్తే మళ్ళా 3 గంటలు 4 గంటలు 5 గంటలు కరెంటు ఇలా హాయిగా మనం మధ్యాహ్నం పూట మీటింగ్కి వచ్చి పట్టుకోగలుగుతున్నాం. గతంలో కరెంటు కొరకు ధర్నాలు చేసినాం, ఇబ్బంది పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఆ ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడే కొనసాగుతుంది. ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ, నా కార్యక్రమంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు కొనసాగిస్తూ ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా గత 9-10 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ నాకు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. ఒకసారి 14,450 ఓట్లతోటి ఇవాళ మీరు మెజార్టీ ఇచ్చిండ్రు. మొన్నటిసారి సుమారుగా 55,000 ఓట్లతోటి మెజార్టీ ఇచ్చి నన్ను 2వసారి గెలిపించారు. తప్పకుండా ఈ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో గెలిచి హైదరాబాద్లో ఉండాలనే ఆలోచన కాకుండా ప్రతిరోజు ఈ నాగరికల్లు ప్రాంతానికి డెవలప్మెంట్ కొరకు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసిన మీ అందరూ తెలుసు. మెడికల్ కాలేజ్ కావచ్చు, జిల్లా కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పోతున్నాం. మొన్న కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 200 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతానికి డెవలప్మెంట్ కొరకు, ఉపాధి కల్పించే కొరకు ఇలా 200 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఈ నాగరికల్లు కేటాయించడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఒక పక్క డెవలప్మెంట్ చేసుకుంటూ పోతూ మా ట్రస్ట్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఈ సేవా కార్యక్రమాలు ఒక ఓటు కొరకు, ఒక రాజకీయ లబ్ధి కొరకు కొనసాగిస్తున్నటువంటి కార్యక్రమాలు కాదు. ఇది అధికారం ఒక పక్క ఉంటే, గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు 2012లో ఈ గ్రౌండ్లో వివాహం చేయాలని చెప్పినాం. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ గ్రౌండ్కు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇలా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఇటు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మీకు అందిస్తూ, అవి కాకుండా ప్రభుత్వం నుంచి రానటువంటి కొన్ని కార్యక్రమాలను మా ట్రస్ట్ ద్వారా ఇలా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదంతో ఇలా అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఎంతోమంది ఆకలి తీర్చాలి, వాళ్ళ కడుపులో ఒక ముద్ద పోవాలి, ఎవరు ఆకలితో బాధపడకూడదు. ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే శస్యశ్యామలమవుతుంది అనే ఆలోచనతోటి ఇలా జిల్లా కేంద్రం ఏదో ఒక పనిపడి ఆ కార్యక్రమం వచ్చినప్పుడు జేబులు డబ్బులు లేక హోటల్కి పోతే 100 రూపాయలు 110 రూపాయలు భోజనం, ఇలా 100 రూపాయలు ఏడ పెట్టాలి, 100 రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఇంటికి పోయి తిందామని చెప్పి సాయంత్రం ఇంటికి ఎవరు ఆకలితో బాధపడకూడదు, ఇక్కడ వచ్చినటువంటి వాళ్లకు ఏదో ఒక వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టాలి, వాళ్ళ ఆసరగా ఉండాలని ఇలా 5 రూపాయలతోటి భోజనం పెడుతున్నాం. ఈ 5 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నామో మీ అందరికి తెలియాలి. ఈ అన్నం మాకు 5 రూపాయలు దానివల్ల ఎక్కువైతుందని మేము 5 రూపాయలు తీసుకోవట్లేదు. ఉచితంగా పెడితే దాని విలువ తెలియదు, ఆ విలువ తెలియాలి అనే ఉద్దేశంతో 5 రూపాయలు అనేది పెడుతున్నాం. హైదరాబాద్లో పెడుతున్నారు కానీ 25 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, 5 రూపాయలు తిన్నవాళ్ళు ఇస్తారు, కానీ ఇక్కడ ప్రభుత్వం ఎవరికి ఇస్తలేదు. ఇక్కడ ప్రభుత్వంతో తీసుకోవట్లేదు మీ ఎమ్మెల్యే. రాష్ట్రంలో అన్ని మహబూబ్నగర్లో పెడుతున్నారు కానీ అది ప్రభుత్వం 25 రూపాయలు ఇచ్చి
ఆ భోజనం చేసిన వాళ్ళతోనే 5 రూపాయలు వసూలు చేస్తారు 30 రూపాయలతోనే భోజనం పెడతారు కానీ ఇక్కడ రాష్ట్రంలో మొదటిసారి 29 రాష్ట్రాల్లో మొట్టమొదటిగా ఒక సొంత వ్యక్తి ఒక వ్యక్తి 5 రూపాయలకు భోజనం పెడుతున్న వ్యక్తి ఎవరంటే అది మీ ఎమ్మెల్యే అది నా గర్వకారణం కాదు మీకు గర్వకారణం ఎందుకు ఎన్నో మంది కార్యక్రమాలు చేస్తున్నాం రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 17 మంది ఎంపీలు ఉన్నారు కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే సొంత డబ్బులు పెట్టి అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం పెళ్లిలు చేస్తున్న ఎమ్మెల్యే ఎవరంటే అది మీ ఎమ్మెల్యే నాగర్కనూర్ ఎమ్మెల్యే అని చెప్పే గర్వకారణంతో రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి 17 మంది ఎంపీలు ఉన్నారు అయినా సరే నాకన్నా డబ్బులు ఉన్న వారు ఉన్నారు నాకన్నా మూడింత లాభం ఉన్న వాళ్ళు ఉన్నారు నాకన్నా ఇక్కడ గతంలో మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవరికి ఆలోచన రాలేదు కనీసం ఆ అటు దిక్కు ఆలోచన పెట్టలే ఎందుకు చెప్తున్నా ఇవంటే మీరు ఆలోచన చేయాలి కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు వాటిని అన్ని పట్టించుకోకుండా ఎవరు గెలిస్తే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందో ఎవరు గెలిస్తే ఈ ప్రాంతం ముందుకు పోతుందో ఎవరు గెలిస్తే ఈ ప్రాంతానికి మంచి జరుగుతుందో ఆలోచన చేయాలి ఏదో నా మీద కోపంతోటో నా కార్యకర్తల మీద కోపంతోటో నా నాయకుల మీద కోపంతోటో ఒక పొరపాటు చేస్తే అది మళ్ళీ నాగర్కర్నూలు 10 సంవత్సరాల ముందుకు పోయినటువంటి నాగర్కర్నూలు మళ్ళీ 15 సంవత్సరాలు ఎనికొచ్చే ప్రమాదం ఉంది అందుకనే ఆలోచన చేయండి ఇప్పుడే నాగర్కర్నూలుకు కొంత ఆశాజనకంగా ఇలా రైతుల్లో భరోసంగా ప్రజల్లో భరోసంగా నా నాగర్కర్నూలు ప్రాంతం డెవలప్మెంట్ చెప్పుకునే విధంగా ముందుకు పోతుంది ఇలా ట్యాంక్ బండ్ అంటే హైదరాబాద్ మినీ ట్యాంక్ బండ్ అంటే నాగర్కర్నూలు అని చెప్పుకునే విధంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఇలా నాగర్కర్నూలు ఏర్పాటైన తర్వాత ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు రే ఇయాల 10 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసినాం నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఏ ఒక్క రోజు ఏ టర్మ్లో కానీ ప్రజల మధ్యలో ఉన్నాం ఈసారి కరోనా వచ్చింది 2 సంవత్సరాలు కరోనా రావడం వల్ల కొన్ని గ్రామాలు తిరగలేకపోయినా ఇలా కరోనా వచ్చి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది కొన్ని కారణాలు డెవలప్మెంట్ ఆగిపోయినాయి ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినాం మొదటగా కలిసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చినప్పుడు జల విజయ యాత్రను పెట్టి ప్రతి గ్రామాల కాలువల ద్వారా పాదయాత్ర చేసినాం రెండవసారి ఇప్పుడు గెలిచినాం తప్పకుండా ఈ 10 సంవత్సరాల్లో మనం ఏం చేసినాం ప్రభుత్వం ఏం చేసింది ఏ ఊరికి ఎంత నిధులు ఇచ్చింది ఏ ఊరికి ఎంత నిధులు వచ్చినాయి ఏ ఊరికి ఏమేమి కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా ఏమేమి సంక్షేమ పథకాలు వచ్చినవో ప్రజలకు చెప్పే విధంగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో 26వ తారీఖు నాడు ప్రతి గ్రామానికి పోయి ప్రజల మధ్యలో ఉండి మమేకమై ఈ 90 రోజులు ప్రజల వెంబడే ఉండి ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ 3వసారి గెలిచి ఈ నాగర్కర్నూలు ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు కొనసాగించాం ఇలా మరి ఏది తక్కువ జరగకుండా ఇలా 60-70 రూపాయలు పెట్టి వంట సామాగ్రి ఒక్కసారి అన్నం పెడితే 10 నిమిషాల్లో 1000 మందికి ఉండే సామాగ్రి 10 నిమిషాల్లో 1000 మంది తినొచ్చు 10 నిమిషాల్లో 2 గింటల బియ్యం వండితే 10 నిమిషాల్లో అయిపోతుంది 4 ఆ వేసేస్తే కుక్కర్లు వేస్తే 10 నిమిషాల్లో 1000 మంది ఉండే సామర్థ్యం పెట్టినాం ఇంకా దేవుడు బాగా శక్తిని ఇచ్చిండు అనుకో ఇంకా మీ ఆశీర్వాదం ఇట్లాగే ఉందనుకో మీ బలం ఇట్లాగే ఉందనుకో ఇంకో షెడ్ వేసి ఇంకో 1000 మందికి ఇక్కడే పెడతాం మళ్ళా ఇంకా బాగా ఇచ్చారు అనుకో నాకు శక్తిని మీరు 4 మండలాల ఉన్నటువంటి తిమాజిపేట బిజినపల్లి తెలకపల్లి తాడూరు 4 మండల కేంద్రాల్లో మళ్ళీ ఇలాంటి క్యాంటీన్లు పెట్టబోతున్నా ఇది ఒకటి ప్రారంభం మాత్రమే ఈ క్యాంటీన్ ఇక్కడతో ఆగిపోదు అన్ని మండల కేంద్రాల్లో 4 మండల ఆల్రెడీ నాగర్కర్నూలు అయిపోయింది ఇంకా 4 మండలాల్లో తెలకపల్లి తాడూరు బిజినపల్లి తిమ్మాజిపేట మండల కేంద్రాల్లో ఇలాంటి మర్యాద క్యాంటీన్లు రాబోతున్నాయి తప్పకుండా పెట్టబోతాం ఇది ఆగిపోయే పని కార్యక్రమం కాదు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీరు శక్తినించేంత వరకు చివరికి నా ఆస్తిని మొత్తం అమ్మైనా సరే ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఎటువంటి పరిస్థితులు వెనకడుగు వేసేది పరిస్థితి లేదు నాకు డబ్బులు ఎక్కువై పెడతలేను ఇవన్నీ పురిటి నొప్పుల బాధ మీకెట్లా తెలుసు
పురిటి నొప్పుల బాధ తల్లికి తెలుసో, పేదవాడి బాధ అనుభవించిన వాడిని. నేను పేదవాడి కాదు, కటిక దరిద్రం అనుభవించిన వాడిని. దరిద్రంలో కటిక దరిద్రాన్ని అనుభవించిన వాడిని. దరిద్రం వేరు, కటిక దరిద్రం వేరు. అట్లాంటి కటిక దరిద్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను, తిండికి బువ్వలేక, చెల్లి పెళ్లి చేయలేక, బట్టలు లేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డవాడిని. అందుకే ఆ బాధ నాకు తెలుసు. పురిటి నొప్పుల బాధ మీకెట తెలుసు, పేదవాడి బాధ నాకు తెలుసు. కాబట్టి అందుకే ఈ పెళ్లిళ్ళ కార్యక్రమం, అందుకే 5 రూపాయల భోజనం, అందుకే విద్యాలయాలు. నేను చదువుకోలేకపోయినా నా తమ్ముడి బిడ్డనైనా, నా చెల్లెలి బిడ్డనైనా, నా అక్క బిడ్డ అయినా